మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను సాంబార్ ఇంకా ఇడ్లీ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో మునక్కాయ సాంబారు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని సాంబార్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ అందుకే నేను కట్ చేస్తూ ఉన్నాను ఈరోజు. ఎందుకో నాకు 2-3 డేస్ నుంచి సాంబార్ ఇడ్లీ తినాలి అనేసి. బ్యాటర్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను ఫస్ట్ 2 డేస్ ఇడ్లీ చేస్తాను అనమాట. బ్యాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇడ్లీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి వెజిటేబుల్స్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా సాంబార్కి వచ్చేసి నేను ఎప్పుడు చిన్న ఆనియన్స్ యూస్ చేస్తాను. చిన్న ఆనియన్స్ వచ్చేసి టేస్ట్ని ఇంకా బాగా పెంచుతుందనమాట. సో ఇప్పుడైతే నేను సాంబార్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీగా పెట్టేశాను. ఇడ్లీ తనకు వచ్చేసి నార్మల్ ఇడ్లీని రైస్ బ్యాటర్తో, నేను వచ్చేసి ఓట్స్ పౌడర్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సూజీ రవ్వ ఉంటుంది కదా అది యాడ్ చేసి చేస్తున్నాను. సో సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం బాయిల్ అయితే సరిపోతుందన్నమాట, కొంచెం కుక్ అయితే. నాకు ఇలా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా, సో అందుకే నాకు చాలా ఇష్టము. ఇక్కడ చూడండి ఇడ్లీ వచ్చేసి నేను ఇలా చేసుకున్నాను. నా ఇడ్లీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకొకటి ఎంటీగా ఉంటే దాంట్లో వచ్చేసి నేను ఎగ్ వేసేసాను. ఎగ్ కూడా స్టీమ్లో కుక్ అవని అనేసి అది కూడా చాలా బాగుంది చూడడానికి. సో ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా డైట్ చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. ఇడ్లీ ఎప్పుడు కానీ కుక్ అయిన వెంటనే తీస్తే సరిగ్గా రాదనమాట. ఒక 2 మినిట్స్, ఒక అట్లీస్ట్ 2 మినిట్స్ వదిలేస్తే మనకు మంచి షేప్లో వస్తుంది. లాస్ట్ టైం నేను ఇలా ఓట్స్తో చేసినప్పుడు నాది ఇడ్లీ షేప్లో రాలేదు, అది ఉప్మాలాగా అయిపోయింది. ఈసారి మంచిగా వచ్చిందనమాట. కొద్దిసేపు నేను అలానే వదిలేసాను, కొద్దిసేపు ఆరిపోతే మనకి మంచి షేప్లో వస్తుంది. నార్మల్ ఇడ్లీ అయినా ఏ ఇడ్లీ అయినా కూడా ఈసారి వచ్చేసి నేను మా హస్బెండ్కి ఇడ్లీలో అన్నిట్లో ఇలా కింద క్యాష్యూ వేసాను, క్యాష్యూ నట్స్, కొన్నిట్లో కొత్తిమీర వేసాను చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇది స్టీమ్లో కుక్ చేసిన ఎగ్ అనమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఊరికే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. డైలీ వాళ్ళకు కూడా తినాలంటే కొంచెం బోర్గా ఉంటుంది, రొటీన్గా సేమ్ ఫుడ్, అందుకనే ఇలా కొద్దిగా చేంజ్ చేస్తుంటాను. నెక్స్ట్ నా ఇడ్లీ చూడండి ఇంకా కలర్ఫుల్గా ఉంది, గ్రీన్గా, ఎల్లోగా, చాలా సాఫ్ట్గా ఉంది. మనం బ్యాటర్ చాలా తక్కువ యూజ్ చేసాము, అంతా వెజిటేబుల్సే ఉన్నాయి దీంట్లో. క్యారెట్, బీన్స్, టొమాటో ఇవే ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా ఈరోజు నేను ఫుల్గా తినేస్తాను. నేను 2 స్పూన్స్ సూజీ రవ్వ, 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, అంతే. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా సాంబార్లో కూడా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ బాగా తినేస్తున్నాను. ఇంకంతా ఫినిష్ అయిపోయింది. సో నేను వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ కొన్నానని చెప్పాను కదా, ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చేసి మనకి కన్సీలర్ ప్లస్ వచ్చేసి ఫౌండేషన్, యా ఫౌండేషన్ కన్సీలర్ రెండు దీంట్లోనే ఉంటుంది. నేను చాలా షేడ్స్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేస్తున్నాను కాబట్టి నేను వీడియోలో చూపించలేదు. నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నేను ట్రై చేస్తూ కన్ఫ్యూజన్గా మీకు చూపిస్తే అది బాగుండదు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఈ షేడ్స్ అన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేసి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది. సో నెక్స్ట్ వీడియోలో ఇది కంపల్సరీ చూపిస్తాను. చాలా బాగుంది. ఒక్కొక్కటి 99 రూపీస్ అనమాట. అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ చాలా మంచిగా ఉంది లుక్, నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఇవన్నీ యూజ్ చేశాను. వీటితో పాటు ఇంకా ఇది ఫ్రీ ఇచ్చారు కదా నాకు హెల్త్ అండ్ గ్లోలో. ఈరోజు నేను యూజ్ చేసిన లిప్స్టిక్ ఇది అనమాట. నెక్స్ట్ లిప్ లైనర్, నేను ఇన్ని లిప్ లైనర్స్ తీసుకున్నాను కదా, సో దీంట్లో నేను ఈ లిప్ లైనర్ యూజ్ చేశాను. ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. టోటల్ నాకు 8 కలర్స్ ఇచ్చారు, 8 కలర్స్ కలిపి 300 సంథింగ్, కానీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 599 ఉండింది. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పినట్టువే. నెక్స్ట్ ఐస్కి వచ్చేసి నేను బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ అనమాట, పార్టీ వేర్ అప్పుడు యూజ్ చేసేటివి ఈ కలర్స్ నార్మల్గా. సో ఇవే యూజ్ చేశాను. నేను ఫస్ట్ ఈ బ్లూ తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్కి, నెక్స్ట్ బ్లాక్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
దీని నేమ్ నేను మర్చిపోయాను. ఇది కలర్ బార్లో వచ్చేసి ఐ షాడో పెన్ అనేసి వస్తుంది, కలర్ బార్లో తీసుకున్నాను. దీని ఏం లేదు, ఇలా ఓపెన్ చేయాలి, మనకి మొత్తం ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇది షైనింగ్గా ఉంటుంది. మనం ఈ ఇక్కడ స్టార్టింగ్లో ఇలా అప్లై చేసామనుకోండి, అదొక డిఫరెంట్ అయిన లుక్ అనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో అప్లై చేయొచ్చు, నెక్స్ట్ ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. ఈరోజు నేను ఐబ్రోస్ కూడా కొంచెం ఫీల్ చేశాను. నాకు ఐబ్రోస్ యాక్చువల్లీ అస్సలు ఉండదు, ఐబ్రోస్ కూడా ఫీల్ చేశాను, కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ పైన ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఐలైనర్ ఈసారి నేను స్కెచ్ తీసుకున్నాను అనమాట. బ్లూ హెవెన్ది ఐలైనర్ స్కెచ్. పెన్ కూడా ఉంది నా దగ్గర. ఇంకొకటి వచ్చేసి ఐలైనర్, మామూలుగా లాక్మీ ఉంది కదా, లాక్మీ ఐకానిక్ కాజల్, ఇది ఉంది. నెక్స్ట్ పెన్సిల్ కూడా ఉంది. అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇది బెటర్ అనిపిస్తుంది. ఇదంటే మనం బాగా కంఫర్ట్గా ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేమ్ మిగతా ప్రోడక్ట్స్ అంతా యాజ్ యూజువల్. మెయిన్గా కొత్తవి యూజ్ చేసినట్టువే చెప్పాను. ఈసారి నేను ఫౌండేషన్ అదంతా ఏం లేదనమాట, మొత్తం వీటితోనే మనకి బేస్ అంతా అయిపోతుంది. ప్రైమర్ ఇదంతా ఏం అవసరం లేదు. దీంట్లోనే కన్సీలర్ ప్లస్ ఫౌండేషన్ రెండు మిక్స్డ్ అనమాట. చాలా మంచి పిగ్మెంటేషన్ ఉంది, ఈ రెండు దీంట్లో మిక్స్. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ అంతా ఇలా ఇలా చేసాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా మంచి లుక్ ఉందనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇక్కడే లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఇవేంటో రెండు ఒకే పక్కకు ఉన్నాయి. ఇది కూడా ఇలానే ఉంది, ఇది కూడా ఇలానే ఉంది. ఇది ఇటు సైడ్ అన్నా ఉండాలి లేదా ఇట్లన్నా ఉండాలి కదా, అదేంటో నేను తెలియకుండా తీసేసుకున్నాను. చాలా బాగా నచ్చేసింది నాకు మేకప్, చాలా బాగా. మామూలుగా నేను మేకప్ చేసుకున్నా అక్కడక్కడ నాకు డాట్స్ ఉంటాయి, స్పాట్స్ ఉంటాయి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈసారి అలా ఏం లేదనమాట, నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. సో మీతో కూడా షేర్ చేద్దాము అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా, అందుకే నేను ఫస్ట్ తెలుసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఇది ఒక్కొక్కటి 99 రూపీస్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్లో మనకి ఇంత మంచి పిగ్మెంటేషన్ ఉండడం అంటే చాలా గ్రేట్. మామూలుగా నార్మల్ ఫౌండేషన్ నా దగ్గర ఉంది కదా, ఓకే నేను తీసుకురాలేదు, అక్కడే ఉంది షెల్ఫ్లో. నార్మల్ ఫౌండేషన్ మనం తీసుకోవాలంటే ఒకటి 500 అవుతుంది. మళ్ళీ కన్సీలర్ వచ్చేసి ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఒక కన్సీలర్ కూడా ఉంది. ఇది నేను 600 ప్లస్ ఎంతో పే చేశాను. ఇది మేబిలిన్ కన్సీలర్. సో ఇలాంటివన్నీ ఏం అవసరం లేకుండా ఇలా మనకు కావాల్సిన షేడ్స్, సో ఈ షేడ్స్ అన్నీ తీసుకోవడానికి మనకు 500 రూపీస్ అవుతుంది. ఫౌండేషన్, కన్సీలర్, ప్రైమర్ ఇవేం అవసరం లేకుండా మనకి మేకప్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ ఖర్చు చేయకుండా చాలా తక్కువ వాటితో తక్కువ ప్రైస్తో మనకి ఈజీగా అయిపోతుంది. లిప్స్టిక్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అరుస్తున్నాడు, ఓకే సారీ. లిప్స్టిక్స్ కూడా మనకి ఎక్కువ ప్రైస్. నేను చూపించిన లిప్స్టిక్స్ అంతా ఇప్పుడు వచ్చేసి 1900 అలా లిప్స్టిక్స్ చూపించాను, కానీ తక్కువ ప్రైస్లో లిప్స్టిక్స్ నేను యూజ్ చేసి మీకు వచ్చేసి అంత ఎక్కువ ప్రైస్ పెట్టకుండా తక్కువ ప్రైస్లోనే లిప్స్టిక్స్ కూడా చూస్తున్నాను. సో ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది. నెక్స్ట్ ఈ నెయిల్ పాలిష్ నేను నిన్న పెట్టుకున్నాను, ఇది 99 రూపీసే, హెల్త్ అండ్ గ్లోలో పర్పుల్ కలర్ది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టాలి. ఇప్పుడు మీతో ఒక డ్రెస్ షేర్ చేయాలి. ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది, ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇది దేంట్లో తీసుకున్నాను, లోబానియా. సో ఇలా వస్తుంది ఫుల్ డ్రెస్, హ్యాండ్స్ ఇలా వచ్చి ఇక్కడ మనకి చిన్న ఇలా వస్తుంది అనమాట డిజైన్, చిన్న హోల్ లాగా. ఇక్కడ అంతా ఇలా వస్తుంది నెక్ దగ్గర. సో ఈ బటన్ మనం వచ్చేసి ఓపెన్ చేసేయచ్చు, టైట్గా ఉంది. సో ఇక్కడ నెక్ దగ్గర ఇలా వస్తుంది, మనం వేసుకుంటే ఇలా అనిపిస్తుంది అన్నమాట. సో ఫుల్ ఇలా పొడవుగా వస్తుంది, 1 పీసే ఇది. మనకి లోపల అంతా ఇలా బ్లూ కలర్ వస్తుంది, పైన ఇలా వస్తుంది అన్నమాట, ఒక జస్ట్ కింద వరకు ఇలానే ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇలా వస్తుంది డిజైన్. ఇది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్, ఇంకొక 3 మంత్స్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను వేసుకొనే వేసుకోలేదన్నమాట. కొన్ని డ్రెస్సులు అంతే, ఇంకా చాలా డ్రెస్సులు అలా కొనేసి అలానే పెట్టేస్తాను, వేసుకొను మంచి టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఆ డిజైన్ కూడా అయిపోయి నెక్స్ట్ వేరే కొత్త మోడల్స్ కూడా వచ్చేస్తాయి, అలానే పెట్టుకుంటూ ఉంటాను. సో ఈసారి మంచి అకేషన్ వస్తే దీన్ని వేసుకోవాలి అనుకుంటున్నాను. నేను కొన్నప్పుడు ఇది 4000 సంథింగ్ పడింది, ఎందుకంటే దీని క్లాత్ అంతా షైనింగ్ క్లాత్ అనమాట, చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఇది ఏదైనా మంచి అకేషన్ వస్తే కన్ఫామ్గా వేసుకోవాలి అనేసి వెయిట్ చేస్తున్నాను.
ఇప్పటికీ నేను మేకప్ వేసుకొని ఒక 3 అవర్స్ అవుతోంది, అలానే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఎంత టైం, ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేసి చెక్ చేయడానికి, అంటే వేసుకున్నాక ఎంతసేపు ఈ మేకప్ అలానే ఉంటుంది అనేసి ఈరోజు చూడాలనేసి నేను అలానే పెట్టుకున్నాను. సో ఇంకా రైస్ అయిపోయింది, ఇక్కడ నేను ఇంకా ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 3 అవర్స్కి కూడా చాలా బాగుందన్నమాట. ఓకే, నాకు అనిపించింది ఏమంటే ఒక 4-5 అవర్స్ ఏదైనా మనం చిన్న పార్టీ జస్ట్ వెళ్ళి వచ్చేయడానికి ఏదైనా 4-5 అవర్స్ ఫంక్షన్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట, చాలా నీట్గా ఉంది మేకప్ కూడా, అన్నీ తక్కువ తక్కువ ప్రైజే. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వచ్చేసి మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఎలా మేకప్ చేసుకోవాలి, ఏవేవి యూజ్ చేయాలి అనేసి. ఇదైతే మనం సింపుల్గా పార్టీకి వెళ్ళేదానికి ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈరోజు నేను వీట్ ఫ్లోర్ చపాతి పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. వీటితో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా చేసేసుకుంటాను. సో ఇది ఒక నాకు 5-10 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత ఎగ్స్ కూడా కొద్దిగా, ఆమ్లెట్ ఒకటి హాఫ్ బాయిల్డ్ ఒకటి వేయాలి. సో అదే చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వీట్ ఫ్లోర్ కొంచెం చపాతీలు అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, వీట్ ఫ్లోర్తో ఇలా ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నాకు లంచ్కి అయిపోయింది, నేను వీట్ ఫ్లోర్తో చేసేసాను. నెక్స్ట్ మా హస్బెండ్కి వచ్చేసి హాఫ్ బాయిల్డ్ వేస్తున్నాను. నాకు హాఫ్ బాయిల్డ్ వేయడం చాలా ఇష్టము. ఎగ్స్ కూడా చాలా బాగుంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, వైట్గా ఎల్లోగా, నాకు చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్కి ఆమ్లెట్ కన్నా ఇలా హాఫ్ బాయిల్డే చాలా ఇష్టం. నేను కూడా ఇలానే వేసుకుంటాను, కానీ 2 సైడ్లు కాలాలి నాకు, కొంచెం పచ్చిగా ఉంటే నచ్చదు, అందుకనేసి అలా చేస్తున్నాను. దీని మీద కొంచెం సాల్ట్, ఇంకా కారం పొడి, కొద్దిగా పెప్పర్ వేస్తే సూపర్గా ఉంటుంది. అంటే మేము ఆమ్లెట్ ఎక్కువ తినేవాళ్ళం అనమాట, ఆనియన్స్ అలా అంతా మిక్స్ చేసుకొని అలా తింటుంటే ఎగుట అయిపోతుంది. ఒకరోజు తింటే నెక్స్ట్ 1 వీక్ తినం అలా అయిపోతుంది. ఇలా అయితే డైలీ తినగలుగుతున్నాం, చాలా బాగుంది. సో మా హస్బెండ్కి వచ్చేసి ఇక్కడ హాఫ్ బాయిల్డ్ రెడీ అయిపోయింది. ఎల్లోది అంతా అలానే కొంచెం, అంటే హాఫ్ బాయిల్ అయ్యి హాఫ్ బాయిల్ అవ్వకుండా ఉంటుంది, అందుకేనేమో హాఫ్ బాయిల్డ్ అని నేను. నెక్స్ట్ ఇంకా వీట్ ఫ్లోర్తో ఇక్కడ నా ప్యాన్ కేక్స్ కూడా చేసేసుకున్నాను. 3 వచ్చిందనమాట నాకు. ఇక్కడ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, సేమ్ అలానే చేసుకుంటాను, కానీ 2 సైడ్లు కాల్చాలన్నమాట. సో మా హస్బెండ్ లంచ్ ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొన్ని ఇక్కడ వచ్చేసి బేసన్ పౌడర్తో చేసిన కారాలు, హాఫ్ బాయిల్డ్, నెక్స్ట్ సాంబార్. సాంబార్ మార్నింగ్ చేసింది, మళ్ళీ చేయలేదు. రైస్ ఇలా మెత్తగా ఉడకాలి, అప్పుడే చాలా ఇష్టం అనమాట. సో ఇంత ఈరోజు వ్లాగ్ ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.